ఈ రోజు అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ ను కట్ చేసి సహకార సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జీడీసీసీ బ్యాంక్ ద్వారా ఒప్పల్పాడు గ్రామంలో చెందిన 10 మహిళా గ్రూప్ సభ్యులకు 80 లక్షల రూపాయల రుణాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు జీడీసీసీబి బ్రాంచ్ మేనేజర్లు బాలకృష్ణారెడ్డి, వెన్నపూస రమేష్ బాబు, రంపుచర్ల పిఎస్సిఎస్ సిఇఓ పొలిమేడ వెంకటరెడ్డి, ఉప్పల్పాడు వైఎస్ఆర్సీపీ నాయకులు శివారెడ్డి, డిఆర్డీఏ ఎంపీఎం రామాంజనేయులు, సిసిలు, మహిళా గ్రూప్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఉప్పల్పాడు గ్రామానికి సంబంధించి ముఖ్యంగా ఎస్సి సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా దాదాపు 10 గ్రూపుల్లో ఉన్న 100 మంది మహిళలకి సుమారు 80 లక్షల రూపాయలు ఈరోజు డ్వాక్రా గ్రూప్కి మన జీడీసీసీ బ్యాంక్ ద్వారా ఈరోజు రుణాలు మంజూరు చేయడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మాట మీద నిలబడి ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు దాదాపు 8,800 కోట్ల రూపాయలు ఇవాళ రుణాలు మాఫీ చేసే కార్యక్రమం చేయడం. అంతేకాదు దానికి వడ్డీ కూడా కడుతూ ఒక్క రూపాయి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడ వడ్డీ కానీ పడకుండా పాత రుణాలని మొత్తం కూడా ఈరోజు 2 విడతల్లో 50% క్లియర్ చేయడం. మరో 2 విడతల్లో నెక్స్ట్ రానున్న 2 సంవత్సరాల్లో పూర్తిగా దాన్ని కూడా రుణమాఫీ ఏదైతే పాటించాడో మాట ప్రకారం ఈరోజు నిలబడి చేస్తాం. అలానే ఈరోజు ఈ గ్రూపులందరికీ కూడా సుమారు 80 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ అనేక సంస్థలతో ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా ఈరోజు అమూల్ సంస్థ కానీ, రిలయన్స్ కానీ, అట్లానే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వ్యాపార సంస్థలతో కానీ వీటన్నిటితో కూడా ఈరోజు మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ డబ్బుల్ని మీరందరూ జాగ్రత్త చేసుకొని మహిళ ఆర్థికంగా బలపడినప్పుడు ఆ కుటుంబం బాగుపడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఈ యొక్క ఏదైతే రుణాలు తీసుకున్నారో వాటన్నిటినీ సద్వినియోగం చేసుకొని మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీ పిల్లల చదువులకు కానీ లేదా మీరు చేసుకునే వ్యాపారాలకు కానీ వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ రుణాలన్నీ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మేనేజర్ బాలకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా రమేష్కి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా అట్లానే ఈ కార్యక్రమాన్ని ముందునే నడిపిస్తున్న శివారెడ్డి గారు, అట్లానే భాస్కర్ రావు గారు, వెంకయ్యమ్మ, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాను.